హైదరాబాద్లోని నాంపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో కాల్పులు కలకలం రేపాయి. నాంపల్లి పోలీస్ సెంట్రల్ జోన్ పోలీస్ సంయుక్త ఆధ్వర్యంలో జరిపిన డికాయ్ ఆపరేషన్లో దొంగలకు పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ మధ్యకాలంలో దొంగలు రోడ్లపై విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారన్న సమాచారంతో సెంట్రల్ జోన్ సివిల్ డికాయ్ టీం ఓ ఆపరేషన్ నిర్వహించారు. ఆ ఆపరేషన్లో రాజు రియో అయ్యర్ అని ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ప్రవర్తించారు. పోలీసులు తనిఖీ చేయగా రాజు వద్ద గొడ్డలి లభ్యమైంది. దీంతో ఇద్దరు డికాయ్ టీంపై గొడ్డలి రాళ్లతో దాడి చేశారు. పోలీసులు ఆత్మరక్షణ కోసం ఒక రౌండ్ కాల్పులు జరపగా రాజు కుడి తొడకు గాయమైంది. రాజును చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా ఆయన్ను నాంపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో అనేక కేసుల్లో ఇద్దరు దొంగలు కీలక వ్యక్తులుగా వ్యవహరించారు. ఈ దాంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా క్రైమ్ రిపోర్టర్ నిర్మల అందిస్తారు. నిర్మల, హైదరాబాద్ లో మాత్రం మరి అర్ధరాత్రి అయితే కాల్పుల కలకలం సృష్టించారు. అదేవిధంగా నాంపల్లిలో పోలీస్ స్టేషన్ పరిధిలో మాత్రం నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు అయితే నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్ లో ఈ కాల్పులు జరిగినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. నాంపల్లి పోలీసులు యాంటీ డెకాయ్ టీమ్ మాత్రము సంయుక్త ఆధ్వర్యంలో కూడా హైదరాబాద్ సిటీ ఆదేశాల మేరకు అయితే నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద కూడా తనిఖీలు అయితే చేపట్టడం కూడా జరిగింది. మరి రాత్రి సమయంలో ప్రయాణికులు పడుకున్నప్పుడు కూడా వారిపై మాత్రం దాడి చేసి డబ్బులు అలాగే సెల్ ఫోన్లు బంగారు ఆభరణాలు కూడా దోచుకుంటున్నట్లయితే సమాచారం అందింది. అందుకు నిన్న అర్ధరాత్రి సమయంలో మరి పోలీసులు తనిఖీలు చేపట్టడం కూడా జరిగింది. ఈ సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారు. అదేవిధంగా మరి మాందర్ బస్సుకు చెందిన వారిద్దరు కూడా పోలీసులపై గొడ్డలితో మాత్రం దాడికి అయితే ప్రయత్నించారు. మరి సెల్ఫ్ డిఫెన్స్ కోసము మరి పోలీసులు అయితే జరిగిన కాల్పుల్లో మాత్రము రాజు అనే వ్యక్తికి అయితే తుడభాగంలో కూడా మరి బుల్లెట్ అయితే తెలుస్తుంది. మరి అతన్ని ఉస్మానియా హాస్పిటల్ కూడా తరలించడం కూడా జరిగింది. మరి మరో వ్యక్తి అయ్యాను మాత్రం నాంపల్లి పోలీసులు అదుపులోకి అయితే తీసుకొని మరి అయ్యాను విచారిస్తున్నారు. ఎందుకు మరి ఆ సమయంలో కూడా మరి తిరుగుతుంటే వాళ్ళు దొంగలని అనుమానాలతో మరి పోలీసులు తీసుకోవడం కూడా జరిగింది. మరి అందుకు వాళ్ళని విచారించిన తర్వాత కూడా వాళ్ళ టీం ఎంతమంది ఉన్నారు, మరి ఎంతవరకు వాళ్ళు గ్రూప్ గా ఏర్పడ్డారు అనే విషయాలపై కూడా పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. ఆనంద్, థ్యాంక్ యూ నిర్మల. We'll be right back.